నా మిత్రులు పాత్రికేయులందరికీ నా నమస్కారం. చాలా రోజుల తర్వాత కరోనా తర్వాత మళ్ళీ మా సినిమా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మళ్ళీ ఇక్కడి నుంచి త్వరగా 100 సినిమాలు పూర్తి చేస్తాననే నమ్మకంతో చేయాలని చెప్పి మళ్ళీ స్పీడ్ అప్ చేస్తున్నాం. 79 అయిపోయింది 80. అంటే ఇట్ ఈజ్ అన్ని నా సిస్టర్ కన్సర్న్స్ అండి. సీకే ఎంటర్టైన్మెంట్స్ అనే దాంట్లో ఇవన్నీ సిస్టర్ కన్సర్న్స్. ఇట్ ఈజ్ ఏ సీకేఎస్ సీకే స్క్రీన్స్. ఇట్ ఈజ్ ద సిస్టర్ కన్సర్న్ ఆఫ్ సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. మీ అందరికి తెలుసు హ్యాపీ మూవీస్, అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్, తేజ సినిమా ఇవన్నీ చేసాం. శ్రీ సుభశ్వేత ఫిలిమ్స్ మా సత్యార్తో శ్రీ సుభశ్వేత ఫిలిమ్స్లో చేసాం. జ్యోతిలక్ష్మి నిజంగా చాలా మంచి ప్రౌడ్ ఫిల్మ్ లాగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తను అంత గొప్పగా పర్ఫామ్ చేశాడు ఆ సినిమాలో. నిజంగా ఈరోజు మా పూరి అన్నయ్య లేడు, అందుబాటులో లేడు, లేకపోతే తను వస్తా అన్నాడు. ఈరోజు మళ్ళీ అలాంటి గోపి చాలా మంచి కథని చేశాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ అందరూ ప్రాణం పెట్టి సినిమా చేసేటటువంటి టెక్నీషియన్ కాంబినేషన్ అయింది. మా సునీల్ గారు నాకు అసలు మర్చిపోలేనటువంటి గుర్తుండేటటువంటి పాటలు ఇచ్చిన వ్యక్తి సునీల్. ఎందుకంటే మీకు బాగా తెలుసు లోఫర్లో ఒక సాంగ్ ఉంటుంది, అలానే జ్యోతిలక్ష్మి. మళ్ళీ ఈరోజు ఈ కాంబినేషన్తో ఇలా చేస్తున్నాం. డైరెక్టరు ఒక గొప్ప కథని, ఇది నాకు ఆయన తయారు చేసుకుంది, ఇది నాకు రావటం అనేది లక్కీగా అది సత్య నాకు చేసినటువంటి ఫేవరు. అంటే సమాజంలో ఒక మంచి పాయింట్ అండి అది. యాక్చువల్గా ఇప్పుడు మా డైరెక్టర్ ఆయన బయట పెడితే పెడతాడు లేకపోతే లేదు, కానీ ప్రతి యంగ్స్టర్ థింక్ చేయాల్సింది, ప్రతి తల్లిదండ్రి థింక్ చేయాల్సినటువంటి మంచి పాయింట్ అది. ఎడ్యుకేషన్ బేస్ చేసి చాలా బాగుంటుంది. దాన్ని గాడ్సేగా తీసుకురావటం అనేది ఇట్ ఈజ్ ఏ టెమండ్రస్ థాట్. ప్రతి ఒక్కరిని డిస్కస్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చేటువంటి సినిమా. ఈ సినిమా రెడ్డి సురేష్ రెడ్డి, కెమెరా సురేష్. డెఫినెట్గా అబ్బాయి చాలా బాగా చేస్తాడనే నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే డైరెక్టర్ చేయించుకుంటాడు. రెండో లెక్క ఏంటంటే ఐశ్వర్యలక్ష్మి. ఐశ్వర్యంతో వచ్చినటువంటి లక్ష్మి డబ్బు తెచ్చేదానికి మా సినిమాలో జాయిన్ అవ్వటం అనేది మాత్రం వి ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకోటి కూడా ఉందమ్మా, నా కంపెనీలో చేసిన ప్రతి హీరోయిన్ చాలా హై దీనికే వెళ్ళారు, అలానే నువ్వు వెళ్ళాలని. అంటే స్ట్రైట్ ఫిల్మ్, ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ యూ. వీటన్నిటికంటే కొద్ది నెలల్లో డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం జూన్ జూలైకి రిలీజ్కి వస్తాం. ఈ రిలీజ్కి వచ్చేదానికి ప్రతి క్షణం యాజ్ ఏ నా బ్రదర్స్గా మీరు ఎప్పుడు నా సపోర్ట్ చేశారు, బాగా ప్రమోట్ చేసి పెట్టాలి ఈరోజు ఉండే సోషల్ మీడియా దీంట్లో. ఒక ఆనందమైన టీము, అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తుండేటటువంటి ఒక ప్రతి మన మనసులో ఉండేటటువంటి దుర్మార్గమైన పేరు గాడ్సే అనేది. కానీ ఆ గాడ్సే దుర్మార్గమైన పేరా లేకపోతే మంచి పేరా అనేది ఆ డైరెక్టర్ ఈ సినిమాలో చూపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ సత్యకి పట్టం అనేది వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలుస్తాం. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా షూటింగ్ జరిగి ఫినిష్ చేసేంతవరకు మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నా కానీ అప్ టు ఫినిష్ సింగిల్ షెడ్యూల్ లాగానే వెళ్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య డార్లింగ్ సత్యదేవ్ నేను బ్లాక్బస్టర్ ఫిల్మ్ చేసిన తర్వాత మధ్యలో నేను చాలా గ్యాప్ తీసుకున్నా ఒక అలాంటి అంటే తనలో ఉన్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెన్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే కథ చేయాలనుకున్నాను నేను మధ్యలోనే ఉన్న ఐడియా ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసి చెప్పినప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ పాయింట్గా చెప్పినప్పుడే అన్నమా నెక్స్ట్ చేస్తే ఇదే ఫిల్మ్ చేయాలని అన్నాడు తర్వాత ఇమీడియట్లీ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు ఎంత ఇంత మంచి సినిమా అంటే చేస్తున్నాను అంటే కథ చెప్పినప్పుడు ఒక ఆల్మోస్ట్ నేను 3 అవర్స్ నైరేట్ చేశాను సార్కి చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు అందులో నాకు వాల్యుబుల్ డౌట్స్ కూడా అడిగారు ఇమీడియట్లీ అంటే ఇంకా వేరే సెకండ్ అంటే ఎలాంటి కొంచెం కూడా సంకోచించకుండా ఇమీడియట్లీ నువ్వు వెళ్ళిపోను ఒక మంచి ప్రౌడ్ అంటే అందరూ గర్వపడే సినిమా అవుతుంది తప్పకుండా నువ్వు వెళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది సార్కి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తర్వాత నేను ఈ ఫిల్మ్లో అందులో అంటే హీరో ఆ రోల్ ఏదైతే ఉందో ఇది మన సమాజంలో సొసైటీలో మన పక్కన ఉండే ప్రతి అంటే ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఎవరైతే మాస్టర్స్ దగ్గర నుంచి అంటే బీటెక్ దగ్గర నుంచి ఎంటెక్ దగ్గర నుంచి చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇన్నర్గా ప్రతి ఒక్కరికి ఒక వాయిస్ ఉంటుంది దాన్ని కొన్ని పరిస్థితుల వల్ల బయటికి మాట్లాడకపోవచ్చు చెప్పకపోవచ్చు ఆ ఇన్నర్ వాయిస్ని ఇందులో గాడ్సే క్యారెక్టర్ ద్వారా డార్లింగ్ సత్యదేవ్ అంటే ఒక లౌడర్ వాయిస్లో ఆన్ స్క్రీన్లోకి చెప్పడం జరుగుతుంది ఇది ఒక అంటే యూనివర్సల్ అంటే మన కంట్రీలో ఉన్న ఒక ట్రూత్నే మేము టచ్ చేసి చెప్తున్నాం అండి ఇది అంత ఒక సర్వే ప్రకారం తెలిసిన కొన్ని విషయాలనే బిగ్ స్క్రీన్లో తీసుకొస్తున్నాం అందరూ కూడా చాలా అది చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్టులోకి హీరోతో పాటు అంటే ఒక మంచి హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఏదో సాంగ్స్ ఫైట్స్ అంటే సాంగ్స్ ఇది వాళ్ళ మధ్యలో వచ్చేసి చేసి వెళ్ళిపోయి అలా కాకుండా కంప్లీట్ ఒక క్యారెక్టర్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేయగలిగిన ఆపోజిట్ని నిలబడగలిగిన ఒక కొత్త ఫేస్ కోసం చూస్తున్నప్పుడు మాకు లక్కీగా ఐశ్వర్య లక్ష్మి మాకు దొరకడం జరిగింది ఇంతకుముందు కొన్ని చాలా ప్రాజెక్ట్స్ ట్రై చేసినా అంటే వేరు వేరు కారణాల వల్ల నేను చేయను అని చెప్పడం మాకు అంటే ఆమె చేస్తుందా లేదని నాకు చిన్న డౌట్ అండి కదా ఉన్నగానే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె ఓకే చెప్పడం జరిగింది ఇదే నాకు రైట్ ప్రాజెక్ట్ తెలుగులో రావడానికి అని చెప్పి అది మాకు ఇంకొంచెం ధైర్యాన్ని అంటే ఏమని చెప్పాలి కాన్ఫిడెన్స్ ఇచ్చింది మెయిన్ తర్వాత దీంట్లో అందరూ అంటే నా తమ్ముడు సునీల్ కశ్యప్ నా మూడు అంటే ఈ 3rd ఫిల్మ్ తనతోనే నా మనసు తెలిసిన అంటే తనకి ఓన్లీ ఒకసారి కథ చెప్పిన తర్వాత నేను వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదు కావాల్సిన ట్యూన్స్ తనే పట్టుకొచ్చిస్తాడు అంతని తర్వాత ఇందులో కొంత కొత్తగా ఈ ఫిలింకి తర్వాత అంటే ఈ ఫిలింలో సురేష్ మత్తువదలరా డిఓపి ఎవరైతే ఉన్నాడు సురేష్ సారంగి చాలా అంటే తనకి కథ చెప్పగానే కొంచెం చాలా చిన్న ఎక్స్పెరిమెంటల్గా ఇది మొత్తం అంటే కాన్సెప్ట్స్తో వచ్చాడు ఫోటోగ్రఫీ నాకు అది చాలా నచ్చింది దాన్ని విజువల్గా కూడా చాలా బాగుంటుంది అని టెక్నికల్ కానీ బేసిక్గా నేను ఫోటోగ్రఫీ నుంచి వచ్చి ఉన్నాను నాకు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల తను తీసుకోవడం జరిగిందండి ఈ ఫిల్మ్లో ఒక కొత్త నటుడు ప్రకాష్ నాగని ఆయన ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆయన ఒక బిజినెస్ మ్యాన్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో తీసుకుంటున్నాము ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన రోల్ ప్లే చేస్తున్నారు అలా అశోక్ కుమార్ గారు చేస్తున్నారు ఇంకా చాలా స్టార్స్ ఉన్నారండి అంతా ఇది ఈ రోజు నుంచి షూటింగ్ ఆల్మోస్ట్ అంటే ఒక సింగిల్ షెడ్యూల్ అనే ఫినిష్ అవుతుంది మధ్యలో ఒక 15 డేస్ మాత్రం గ్యాప్ ఉంది సార్ చెప్పినట్టుగా కళ్యాణ్ సార్ చెప్పినట్టుగా మేము జూన్ జూలైలో రావడానికి ప్రయత్నిస్తామండి ఎప్పుడు మీరు కంప్లీట్గా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాము మీ అంటే రాసిన పేపర్ మీద రాసిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో మెయిన్ డార్లింగ్ సత్య ద్వారా అది నేను ఆన్ స్క్రీన్లో ఎప్పుడెప్పుడు చూస్తామో అని చూస్తూ ఉన్నాం ఇలాగ ఈరోజు స్టార్ట్ అయినందుకు షూటింగ్ చాలా సంతోషంగా ఉందండి మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈరోజు గాడ్సే ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాం షూటింగ్
మీ అందరికీ తెలుసు బ్లఫ్ మాస్టర్ అనే ఫిల్మ్ నాకు పర్సనలీ అంటే జ్యోతిలక్ష్మి అనే సినిమా ఎంత ఇంపార్టెంటో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా అంతే ఇంపార్టెంట్ నా లైఫ్లో. ఎందుకంటే ఇప్పటికీ నేను ఏ సినిమా చేసినా ఏ ట్రైలర్ వచ్చినా కింద ఒక 100 కామెంట్లు ఉంటాయి, అందులో 20-30 బ్లఫ్ మాస్టర్ గురించే ఉంటాయి. అందరూ అన్న బ్లఫ్ మాస్టర్ 2 ఎప్పుడు, బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమా ఎప్పుడు అని అడుగుతుంటారు. అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల ఆ టైంలో బ్లఫ్ మాస్టర్ నిజంగా ప్రేక్షకాదరణ మాకు చాలా లభించింది. డిజిటల్ అమెజాన్లో వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి డబుల్ గాడ్సే ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ 100% ష్యూర్ కాన్ఫిడెంట్. అండ్ అంటే అఫ్కోర్స్ ఫస్ట్ డే షూట్ రోజు ఎక్కువ మాట్లాడకూడదు, ఈరోజు అంతా కంప్లీట్ చేసేసి ప్రీ రిలీజ్ లేకపోతే ఎప్పుడో అప్పుడు మాట్లాడతాను మళ్ళీ. కానీ గోపన్న మనం ఏదైతే సామెతలు కొన్ని చదువుకుంటాం కదా, పొట్టోడు గట్టోడని, దానికి నిలువెత్తు రూపం ఈ మనిషి. అంటే నేను ఆ సామెతని నిజంగా గోపన్న చూడకపోతే నమ్మేవాడిని కాదేమో, అంత ఉంటాడు కానీ మొత్తం సింగిల్ హ్యాండెడ్గా చేస్తుంటాడు గోపన్న. ఐఎమ్ సెకండ్ టైం మళ్ళీ బ్లఫ్ మాస్టర్ చేస్తున్నా, అంటే బ్లఫ్ మాస్టర్ తర్వాత సెకండ్ ఫిల్మ్ మళ్ళీ గోపన్తో చేస్తున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే గోపన్న సినిమా చేస్తే హ్యాపీగా అంటే టెన్షన్ ఫ్రీ హ్యాపీగా ఆయన చెప్పింది చేసుకొని సినిమా మొత్తం ఒక కేక్ లాగా మనకు ఇస్తాడు. సో అంత కాన్ఫిడెన్స్ నాకు గోపన్న పైన ఉంది. అట్ ద సేమ్ టైం ఐశ్వర్యలక్ష్మి తన డెబ్యూ తెలుగులో. ఐశ్వర్య, యు ప్రాబ్లీ యూ వుడెంట్ నో ద రీజన్ వై ఐ సెడ్ పొట్టోడు గట్టోడు, యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యూ అండర్స్టూడ్ ఇట్ రైట్? ఓకే, ఐల్ టెల్ యూ లేటర్ దెన్. గోపన్న యూజువలీ మనం ఒకటి ఇస్తే దానికి ఒక 10-15 ఆప్షన్స్ చూసేంతవరకు సాటిస్ఫై అవ్వడు. ఫర్ యువర్ క్యారెక్టర్ ఆల్సో హీ వాజ్ నాట్ సాటిస్ఫై విత్ మెనీ ఆప్షన్స్ విచ్ వర్ గివెన్, బట్ ఈవెన్చువలీ వెన్ హీ నెరేటెడ్ ఇట్ టు యూ, వెన్ హీ సీన్ యువర్ బాడీ ఆఫ్ వర్క్, దట్స్ వన్ హీ వాజ్ సాటిస్ఫైడ్. అండ్ వెన్ హీ కన్ఫర్మ్డ్ ఇట్ టు మీ దట్ ఐశ్వర్యలక్ష్మి ఈస్ డూయింగ్ ఇట్, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి హ్యాపీ బికాస్ ఆఫ్ సీన్ యువర్ వర్క్ మాయానది. మాయానది రైట్, మాయానది యువర్ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఐ థింక్ గాడ్ సే విల్ బి యువర్ బెస్ట్ డెబ్యూ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ అఫ్కోర్స్ నేను సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్ నా లైఫ్లో చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. దాని ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు, ఆయనతో మళ్ళీ గాడ్ సే చేస్తున్నందుకు, సార్ ఇస్తున్న సపోర్ట్, సార్ ఇస్తున్న ఎంకరేజ్ అంటే నెక్స్ట్ లెవెల్. సి కళ్యాణ్ సార్ మీరు 80 దగ్గర ఉన్నారు, 100 అన్నారు, అందులో ఒక 10. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సునీల్ బోయ, సారీ సార్ చెప్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ సునీల్ కశ్యప్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ట్రస్ట్ మీ. ఈరో నేను గోపన్న ఎప్పుడు మాట్లాడుకున్నా సునీల్ దగ్గర ఉండే సునీల్ రా టాలెంట్, హీఈస్ వండర్ఫుల్ మ్యూజిషియన్. అండ్ ఈ సినిమాతో అంటే ఈ పాటికే తనకి హీఈస్ ఆల్రెడీ వెల్ నోన్, బట్ గాడ్ సే సునీల్ బ్రో ఈసారి మనం కొడుతున్నాం అంతే, నువ్వు నాకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రకాష్ గారు అండ్ అశోక్ గారు ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ మిగతా యాక్టర్స్ డీటెయిల్స్ కూడా త్వరలో చెప్తాం. అండ్ థ్యాంక్ యూ సురేష్ అస్ వెల్, వర్క్ అంతా మేము తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్కారం. ఐ డోంట్ నో తెలుగు వెరీ వెల్, బట్ ఐ ప్రామిస్ ఐ లెర్న్ అండ్ స్పీక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ గెట్ టు డూ దిస్ క్యారెక్టర్. And I really want to say things about the character, but he has already told me not to reveal anything. So that's it. I want all of your blessings and thank you all for coming here. Thank you to the producer for making me a part of the film. Thank you, sir, for thinking of me for the film. And Satyadev, today morning when I was coming, I was watching Uma Maheshwara Ugra Rupasya again, and I think when I go back, I'm going to watch Jyoti Lakshmi. All right. Yes, I need to watch. Everybody has been talking about the film. So thank you so much. I hope you will support me and love me as much as I do well in my films. That's all that is necessary. Thank you. Hi. First of all, C. Kalyan Gargi. కేఎస్ రామారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ సెకండరీ అనే గోపన్న గారి గురించి, బ్లఫ్ మాస్టర్తో మేము ఆల్రెడీ
ఎక్కువ చెప్పకూడదు. గ్లఫ్ మాస్టర్స్ రియలీ మా అందరికీ బ్రేక్ అని చెప్పాలి 100%. తర్వాత అంత అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఫిల్మ్ అంత నేమ్ వస్తుంది అనుకోలేదు, బట్ వి గాట్ వెరీ గుడ్ నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న, థ్యాంక్ యూ సో మచ్ బిలీవింగ్ ఇన్ మీ అగైన్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. అండ్ నెక్స్ట్ ఇస్ సత్య, మాకు హ్యాట్రిక్ ఇది. అండ్ అలాగే కళ్యాణ్ గారితో హ్యాట్రిక్, ఓపెన్ అది కూడా హ్యాట్రిక్. ఇందులో మేము ఎక్కడ మారట్లేదు. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ ఈ హ్యాట్రిక్స్కి రియలీ అంటే ఇందులో ట్రిక్స్ లేవండి, కష్టపడుతున్నాను డెఫినెట్లీ. అన్నయ్య కష్టం వల్ల డెఫినెట్లీ వీఆర్ ఆల్ డూయింగ్ బెటర్ జాబ్ అని అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ ఆల్సో డెఫినెట్లీ అన్నయ్య ప్రోద్బలంతో అలాగే కళ్యాణ్ గారి ప్రోద్బలంతో డెఫినెట్లీ వీఆర్ ఐఎమ్ రెడీ టు డూ వండర్ఫుల్ వర్క్స్, వండర్ఫుల్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వెరీ గుడ్.